చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. ఫర్టీ నైన్ అంటే సంతానం, ఫర్టీ నైన్ అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హలో అండి, నేను డాక్టర్ నయని, సీనియర్ కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లోనే ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అనే కోరిక ప్రతి ఒక్క కపుల్కి అండ్ డాక్టర్కి, అది ఫస్ట్ టైమే సక్సెస్ అవుతే బాగుండు అనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఓన్లీ, అంటే యూనివర్సల్గా ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్లో ఓన్లీ 40-50% మాత్రమే ఉంటుంది. మనం ఎంత మంచి టెక్నిక్తో చేసినా కూడా, అంటే ఎంత మంచి ఎంబ్రియో క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా, ఈ ఇంప్లాంటేషన్ అవ్వడము, అంటే యూట్రస్ లైనింగ్లో ఆ ఎంబ్రియో అతుక్కొని పెరగటము అనేది మనకి ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. సో ఈ వీడియోలో మనము ఐవీఎఫ్లో ఫస్ట్ టైం మనకి సక్సెస్ రావాలంటే డాక్టర్ సైడ్ నుంచి కానీ పేషెంట్ సైడ్ నుండి కానీ ఎలాంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మనకి ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే, దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం చూస్తే ఇప్పుడు ఏంటంటే, ఇట్స్ నథింగ్ బట్ ఎ సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్ లాగా అనమాట. అంటే ఒక మంచి ఒక 10 విత్తనాలను తీసుకొని మనం ఒక భూమిలో నాటితే మనకి మొలకలు అనేవి వస్తాయా లేదా అని చూస్తే, ఆ మొలకల్లో రావటం అనేది ఆ విత్తనాల యొక్క క్వాలిటీ పైన, ఆ నేల ఎలా ఉంది, సారవంతంగా ఉందా లేదా, అండ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పైన, అంటే సన్లైట్ కరెక్ట్ ఉందా, వాటర్ కరెక్ట్ ఉందా, ఇవన్నిటి పైన ఆ మొలకలు వస్తాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం ఒక 10 సీడ్స్ తీసుకొని మనం నాటితే దాంట్లో 10కి 10 మొలకలు రావు అనమాట. సో అందులో ఒక 7-8 మొలకలు వచ్చినా కానీ ఆ వచ్చిన మొలకలు కూడా అన్నీ మంచి ప్లాంట్స్గా ఎదుగుతాయా లేదా అనేది కూడా చూడాలి. అంటే ఇప్పుడు ఒక 10 విత్తనాలు నాటితే అందులో ఒక 7-8 మొలకలు వస్తే అందులో కొన్ని మళ్ళీ కొంతవరకే పెరిగి ఆగిపోవచ్చు, మిగతావి అంటే ఒక 5-6 మాత్రమే మంచి మొక్కలుగా పెరగచ్చు అనమాట. సో సేమ్ ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా అలాగే అనమాట. ఈ ఐవీఎఫ్లో మనకి సక్సెస్ రేట్ అనేది 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, ఫస్ట్ ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అనే దాని గురించి, దానిపైన. నెక్స్ట్ ఎండోమెట్రియల్ లైనింగ్, అంటే యూట్రస్ యొక్క లైనింగ్ పైన. ఆ తర్వాత 3వది ఇంటర్నల్ బాడీ ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ 3 తీసుకుంటే ఫస్ట్ మనం ఎంబ్రియో క్వాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా మనకి తిరిగి 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, స్పెర్మ్ యొక్క క్వాలిటీ, 2వది ఎగ్ యొక్క క్వాలిటీ, తర్వాత ల్యాబ్ కండిషన్స్, అంటే మనం ఏ ల్యాబ్లో ఆ ల్యాబ్ ఒక కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనే దానిపైన ఆధారపడి. మీరు ఎప్పుడైనా ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఆ ల్యాబ్ కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం మొదటిగా స్పెర్మ్ క్వాలిటీ గురించి చూద్దాం. సో ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళే వాళ్ళు, మగవారిలో ఫస్ట్ వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే హెల్తీ లైఫ్ స్టైల్, అంటే ప్రాసెస్కి వెళ్ళే ముందు మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, హైడ్రేషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, మంచి ఆహార నియమాల్ని పాటించాలి, అండ్ ఏమైనా హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేదంటే స్మోకింగ్ అలవాటు కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, ఇలాంటి అలవాట్లు ఉంటే మానేసేయాలన్నమాట. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఎగ్ క్వాలిటీ కూడా అలాగైనాయి. ఫీమేల్లో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే మెయిన్గా వాళ్ళ బాడీలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, థైరాయిడ్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, లేదా వాళ్ళ బీపీ కరెక్ట్గా ఉందా, వెయిట్ కరెక్ట్గా ఉందా, ఎక్కువ బరువు ఉంటే వెయిట్ లాస్ అవ్వడం వల్ల, వీటన్నిటి ద్వారా ఎగ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ల్యాబ్ కండిషన్స్. ల్యాబ్ కండిషన్స్ చూస్తే ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎంబ్రియోస్ అనేది ఫామ్ చేసేది ఎంబ్రియాలజిస్ట్, టెక్నిక్ ఎక్స్పర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా కల్చర్ కండిషన్స్, ఇప్పుడు ఎంబ్రియాలజీ ల్యాబ్లో కల్చర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కల్చర్ మీడియా యూజ్ చేస్తున్నారు, దాని ఎయిర్ క్వాలిటీ, టెంపరేచర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో వీటన్నిటిపైననే ఎంబ్రియో, గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న బాగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తేనే మంచి క్వాలిటీ ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ లైనింగ్ అనమాట. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో తయారైనా కూడా ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది ఇంప్లాంటేషన్ అవ్వదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వచ్చిన టెక్నాలజీతో
గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోని తయారం చేయడం వరకే మనకి తెలుసు. సో దాన్ని ఇంప్లాంటేషన్, ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఈ తయారైన ఎంబ్రియో ఎలా ఇంప్లాంట్ అవ్వాలి, 100% అది ఇంప్లాంట్ అవ్వేలాగా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సో మనకి ఇంకా ఫ్యూచర్లో అట్లీస్ట్ మనం ఇవన్నీ కనుక్కోగలిగితే 100% ఇంప్లాంట్ అయ్యే కెపాసిటీ వచ్చింది అంటే అప్పుడు మనం 100% సక్సెస్ రేట్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎంబ్రియో క్వాలిటీ మాత్రమే 100% బెస్ట్గా తయారు చేయడం వరకే మన హ్యాండ్స్లో ఉంది అన్నమాట. సో ఎండోమెట్రియల్ లైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ మధ్య మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 80% ఆఫ్ ద టైమ్స్ మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఎంబ్రియోస్ని తయారు చేసి స్టోర్ చేసుకొని నెక్స్ట్ సైకిల్లో వాళ్ళ లైనింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చి లైనింగ్ని ఇంప్రూవ్ చేసి ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ సైకిల్లో మనము ఎంబ్రియోస్ని ప్రిపేర్ చేసి తయారు చేసి వల్ల ఇంప్లాంటేషన్ బెటర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత యూజువల్గా ఒక 15-20 minutes హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకోమని చెప్తామన్నమాట, లయింగ్ డౌన్ పొజిషన్లోనే. ఆ తర్వాత అంటే ఇప్పుడు 1 hour రెస్ట్ తీసుకోవాలా లేదంటే బెడ్ పైనే పడుకొని ఉండడము, వీటన్నిటి వల్ల కూడా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అలా చేయడం వల్ల సక్సెస్లో ఇంకా రేట్ తగ్గుతుంది కానీ ఇంప్రూవ్ అవ్వదు అన్నమాట. వీటన్నిటితో పాటుగా మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని రకాల డ్రగ్స్, అంటే ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీరేంటంటే ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆ మెడికేషన్ అంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఏ టైంలో ఏ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవాలని కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఈ సైకిల్లో ఎండోమెట్రియం అనేది హార్మోన్స్, బయట నుంచి ఇచ్చే హార్మోన్స్తో ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ మనం ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇచ్చే మెడికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో దాంట్లో మీరు అవి మిస్ చేసినా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది సక్సెస్ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆ ప్రకారంగా మీరు మెడికేషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ అన్నీ ఇంప్రూవ్ చేసుకొని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే మనం సక్సెస్ రేట్ని అట్లీస్ట్ ఆ 40-50% మన సక్సెస్ రేట్ ఉండాలి అని మనం కోరుకుంటాం. సో ఇవి కాకుండా ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, జర్నీస్ చేయొద్దు అని అపోహలు ఉంటాయన్నమాట. వీటన్నిటి వల్ల మనకి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వదు కానీ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా స్ట్రెస్ ఫ్రీ ఉండాలన్నమాట, అది అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే అయ్యో రిజల్ట్ ఏమొస్తుంది ఏంటి అని చెప్పి ఎక్కువగా ఆలోచించకుండా మంచి స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్, మీకు ఇష్టమైన సంగీతం వినటము లేకపోతే యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ పాటించి స్ట్రెస్ ఫ్రీగా ఉండేలాగా ప్రయత్నించాలన్నమాట. సో అప్పుడు మీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.